చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ సమావేశం అనంతరం వారిద్దరి భేటీ కూడా ఉండబోతా ఉందన్నట్లు తెలుస్తా ఉంది. విషయం ఏమంటే ఇది అఖిలపక్ష సమావేశం. ఇది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి ద్విపక్ష సమావేశం కాదు. ఇది ఈ G20 సమావేశంలో మనం ఏ అంశాలు ఏమైనా తల్లి దాన్ని ఎలా నిర్వహించాలి అని చర్చించడం కోసం అఖిలపక్ష అన్ని పార్టీలను పిలుస్తున్నారు. ఇంకోటి కూడా చెప్పాలి, దాని ముందు December 4 కూడా ఒక అఖిలపక్ష సమావేశం జరుపుతున్నారు. అది కోవిడ్ పట్ల మనం చేసిన తీరు ఇంకా ఏం చేయాలి విషయాలని తెలియటానికి 7వ తారీఖు నుంచి ఏదో పార్లమెంట్ సమావేశం కూడా జరుగుతుంది. దానికోసం కూడా ఈ చర్చలు ఇదంతా జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి అనేది కాదు, రాజకీయ పార్టీలను పిలిచినప్పుడు తెలుగుదేశం కూడా ఒక రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీ, ఇదంతా ఉంది కాబట్టి చంద్రబాబును కూడా పిలిచారు. ఇది ఆల్ పార్టీ మీటింగు. ఇక్కడ నేను అనుకోవటం ఎవరికి పరస్పర చర్చలకు అవకాశం ఉండకపోవచ్చు. మోదీ తన వ్యతిరేకత వల్ల అవాయిడ్ చేయకుండా పిలిచారు అని అనుకోవచ్చు.